దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము యషయా గ్రంథము 48:17 నీకు ఉపదేశమును చేయుదును, నీవు నడువవలసిన త్రోవను నిన్ను నడిపించుదును. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వాగ్దానాన్ని మనము పరిశీలిస్తే, సర్వోన్నతుడును సైన్యములకు అధిపతి అయిన యెహోవా దేవుడు ఆశ్చర్యకార్యములు చేయువాడును, ఆలోచనకర్త. ఆయన ఇచ్చు ఆలోచనలు అతి గంభీరమును, ఎల్లకాలము నిలిచి ఉంటుంది. మనము తెలియక చేసిన పొరపాట్ల వలన ఏదైనా సమస్యలలో చిక్కుబడిపోయి దిక్కుతోచని అయోమయ స్థితిలో మనముండి ఆదుకొనగలిగిన యెహోవా దేవునికి మొర్రపెట్టగా, ఆయన మనమున్న పరిస్థితులను దృష్టించి మనమున్న దీన స్థితిలో మనకు తోడుగా మన పక్షమునందు మనకు సహాయకుడై నిలిచి ఉండి మనకు ఉపదేశమును చేసి మనము నడవవలసిన క్షేమకరమైన మార్గమును మనకు బోధించి మన యందు లక్ష్యముంచి ఉత్తమమైన ఆలోచనను అందించి మనలను చుట్టుకొని ఉన్న ఈ ఆపదలన్నిటిలో నుండి మనలను విమోచించి మనమున్న ఇరుకులలో నుండి విశాలతలోనికి నడిపిస్తారు. తూర్పు దేశపు జ్ఞానులు బాలుడైన యేసును చూచి హేరోదు రాజు యొక్క కపటమైన కుయుక్తుని గూర్చి తెలియక యేసును గురించిన సమాచారము తెలియజేయుటకు రాజునొద్దకు వెళ్ళుచుండగా దేవుని దూత వారిని దర్శించి వారిని మరి యొక్క మార్గములో క్షేమముగా తమ దేశమునకు నడిపించారు. నేడు ప్రభువు మనపై దృష్టి ఉంచి మనకు శ్రేష్టమైన ఆలోచనను అందించునట్లుగా యథార్థ హృదయలమై జీవించుచు దేవునికి ఇష్టమైన క్రియలను జరిగిస్తూ మన స్వబుద్ధిపై ఆధారపడకుండా మన పూర్ణ హృదయముతో యెహోవా దేవుని యందు నమ్మకమునుంచినప్పుడు ఆయన దృష్టికి దీనులుగాను విధేయులుగాను ప్రవర్తించినప్పుడు సమస్త విషయాలలో ఆయన చిత్తమును నెరవేర్చి ఆయనకు అనుకూలముగా నడుచుకోవాలి. నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవా, మీ కృప కలిగిన బంగారు ఘన నామమును బట్టి నిండు మనసుతో కోట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. మాకు ఉపదేశమును చేసి మేము నడవవలసిన త్రోవలో మమ్మను నడిపిస్తానని ఈరోజు వాగ్దానము ద్వారా సెలవిచ్చారు. మీ చిత్తానుసారముగా ప్రవర్తించి ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి. ఈ రోజున ఎందరైతే పుట్టిన రోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మనందరినీ దీవించునుగాక.